హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోకి వెళ్ళబోయే ముందు రోజు చెప్పేది, ఒక లైక్ చేసి వీడియో చుట్టూ వేద మొదలు పెట్టండి. అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది, అలాగే గౌతమ్ ఎలిమినేషన్ మీకేమనిపించింది? ముందు నేను హెడ్లైన్స్ చెప్తాను. హెడ్లైన్స్ చెప్తాను ముందు, నా మాట పూర్తి ఫస్ట్ హెడ్లైన్స్ చెప్పిన తర్వాత. అయ్యో, ఒక్కసారి అడి ఒక్కసారికి. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటాను మిమ్మల్ని, అందుకని అన్నమాట. ఫస్ట్ 50 lakhs, 50 లక్షల్లో కోత కోసేది ఎవరు? నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు లాస్ట్ లో ఎందుకు అడుగుతారో నాకు అర్థం కాదు. ఈ సూట్ కేసు కష్టపడ్డ విన్నర్ కి వెళ్లాల్సిందే. వెళ్తే వెళ్ళింది విన్నర్, విన్నర్ లో కొత్త తీసుకుని అడుగుతున్నాం. రన్నర్ కి మరీ మోసం చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, అసలు నాకు అస్సలు నచ్చల. సరే, మళ్ళీ పెడతారా పెట్టరా? పెడితే కోత కోసేది ఎవరు? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ ట్విస్ట్ ఏంటి లాస్ట్ లో నాకు అర్థం కాలేదు. అసలు లాస్ట్ లో ఇది అని ఏమంటారు, లాస్ట్ ఆఖర్ లో చెప్తారు ఏమని, అసలు యాక్చువల్ ఎలిమినేట్ అవ్వాల్సింది అది తను ఇదాడని అనుకున్నాం మనం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది కనుక ఒకవేళ గెలిస్తేనే, సేవ్ అయితేనే ఫినాలే టికెట్ ఇస్తారేమో, అది ఉంటే మంచి కంటెంట్ వస్తుంది చిట్ట చివరి దాకా. అలా పెట్టి పల్లవి ప్రశాంత్ ద్వారా ఎవిక్షన్ పాస్ యూజ్ చేపించి తన సేవ చేపిస్తారు. ఎందుకంటే 10 ఆటలు ఆడాడు కాబట్టి ఇది డిజర్వ్డ్ అని చెప్పి ఆ ఉద్దేశంతో తను సేవ్ చేస్తాడు. ఆ కంటెంట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. సరే, చెబితే చెప్పారు, అది ఎవరు చెప్పాలి? పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ యూజ్ చేయబడినప్పుడే చెప్పాల్సింది కదా, అర్థమయ్యేటట్టు. ఇది యాక్చువల్గా అతను ఎలిమినేట్ అవ్వాలి, అతను ఎవిక్షన్ ప్రీ పాస్ వచ్చి అతనికి ఫినాల టికెట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు నిజంగా వీళ్ళు బాటమ్ లో ఉండరు, ఎవరో ఒకళ్ళు వాళ్ళు సేవ్ అవ్వాలి. కానీ తనకి ఫినాల టికెట్ అవ్వటం మూలంగా వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి నువ్వు యూజ్ చేస్తే ఒకళ్ళని సేవ్ చేసిన వాళ్ళం అవుతావు అన్న దాని మీద చెప్పినట్టయితే ఇంకో విధంగా ఉండేదేమో, ఆలోచించేవాడేమో అనిపించింది. అదొకటి. అయినా కూడా యూజ్ చేసేవాడే కాకపోయినా బాగుండేది కదా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకో నేను 2-3 రోజులు చూస్తున్నాను, గట్టిగా నాకు తెలిసి రేపు సక్సెస్ అయిపోతాడు నాగార్జున సార్. ప్రియాంకని నువ్వు అమ్మని నామినేట్ చేస్తావా లేదా అని గట్టిగా ఫోర్స్ చేసేసారు. డైరెక్ట్ గా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ రేపు ప్రియాంక అమర్ని నామినేట్ చేసేస్తుంది. ఆ విషయంలో నాకుసారి ఫుల్ గా సక్సెస్ అయ్యారని చెప్పారు అని అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ గౌతమ్ జర్నీ గురించి ఒక మాట చెప్తాను, నువ్వు వెళ్ళిపోయి టాపిక్ లో. గౌతమ్ జర్నీ గురించి ఏమనిపించిందంటే, ఒంటరి ప్రయాణం, ఒంటరి పోరాటం, కలిసి రాని స్నేహం అనిపించింది. సరిగ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు వచ్చిన వాళ్ళు, అలానే ఫ్యామిలీ కూడా సరైన ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోయారేమో అనిపించింది. కానీ ఏదైనా ఒంటరి పోరాటం, ఒంటరి ప్రయాణం, కలిసి రాని స్నేహం. కానీ గౌతమ్గా ఎంటర్ అయ్యాడు, అశ్వత్థామ 2.0 మొదలయ్యాడు, రీఎంట్రీ అయ్యారు. కానీ ఇప్పుడు సరికొత్త జీవితానికి ఎంట్రీ అంటే నాంది పలుకుతున్నాడు. ఇది గౌతమ్ 2.0 ఇక స్టార్ట్, అశ్వత్థామ 2.0 కాదు, ఇక గౌతమ్ 2.0 స్టార్ట్ అయింది. తన లైఫ్ చాలా బాగుంటది, చాలా తన బాగా లీడ్ చేస్తుంది తన లైఫ్ ని అనిపించింది. తన జర్నీలో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, అలానే ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే పంచ్ డైలాగ్స్ ఉన్నాయి, బాగా బాగుంది. చూసుకుంటే నవ్వొస్తాడు. ఇక సరే స్టార్ట్ చేయి. అందులో నాకు గౌతమ్ ని ఎలిమినేషన్ అయిన తర్వాత తను ఏదైతే మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాడో, అంటే తను ఏం మాట్లాడాలి అనుకుంటాడో అది కంపల్సరీ అది మాట్లాడేస్తాడు. అది ఏమైద్దా ఏంటా అని కాదు. వచ్చేటప్పుడు కూడా శివాజీ గారితోనే మళ్ళీ అప్పుడు ఆశారు అంటారు, ఇక మొత్తం సీజన్ అంతా శివాజీ గారేనా అని చెప్పేసి. అంటే ఒకటి ఒక క్వశ్చన్ నచ్చింది నాకు, ఎక్కడంటే అలా కాదు, ప్రశాంత్ నువ్వు కొట్టుకొని పోవాలంటే అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే అందుకనే నువ్వు ట్రై చేసావు శివాజీని కొట్టెళ్ళాలనా అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు. ఇంకోటి నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఒకటి శివాజీ గారు ఒక మాట అంటారు, అది కూడా నచ్చింది. నువ్వు ఒక ఎక్స్పెక్ట్ చేస్తావమ్మా సానుభూతనో లేకపోతే సపోర్ట్ అనో, అది ఎవరు జీవితంలో ఎప్పుడు దొరకదు, అది నువ్వు భయపడతామని. అది వాస్తవం నిజంగా, ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేశాడు ఒక చిన్న భరోసా, ఒక చిన్న ఏమంటారంటే భుజం తట్టే చెయ్యి, భార్య నేను ఉన్నాను రా నువ్వు ఆడురా అని ఒక చెప్పే ఒక ధైర్యం. అర్జున్ వచ్చేదాకా నిజం చెప్పాలంటే అర్జున్కి ఎందుకు కనెక్ట్ అయ్యాడు నిజం చెప్పాలంటే, అర్జున్ వల్ల తనకి అది ఆ రకమైన వచ్చింది. కానీ అర్జున్ వల్ల ఎలిమినేట్ అయ్యాడు, నో డౌట్. కొంత అర్జున్ కూడా మైండ్ గేమ్ ఆడాడు, కానీ అర్జున్ కి తనకి స్నేహం కుదిరింది, అందుకే చాలా గట్టిగా ట్రస్ట్ అయ్యాడు. అలా చెప్పే వాళ్ళు ఎవరు లేరు నాకు అని అర్జున్ చూసి వచ్చిన తర్వాత కుదరదు. కానీ అర్జున్ కొంత వెనక అంటే తను స్మార్ట్ గా ఆడటం మూలంగా తెలుసుకోలేక ఆ అబ్బాయి అందరితోనూ బాగుంటూ కొద్దిగా ఇతను కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇది అయ్యాడు, అది బ్యాడ్ అయింది. కానీ అది ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ శివాజీ గారు మా చెప్తారు అది దొరకదమ్మా, నువ్వు సిద్ధపడిపో, లైఫ్ అంటే అదే ఉంటది అని చెప్పి. కానీ నీకు నువ్వుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు అని చెప్పి చెప్తారు. కానీ నాకేమనిపించింది అంటే అది మీకు మీకు తెలిసినప్పుడు ఒక్కసారైనా అంటే ఏమయ్యేదా అనిపించింది అన్నమాట నాకు. అన్నారు కానీ అలా అనే అవకాశము గౌతమ్ ఇవ్వలేదు నేను అనుకుంటున్నా. అనిపించింది తీసుకోవచ్చు కదా అన్నప్పుడు తాపతాపకి వాళ్ళిద్దరిని సహాయం చేస్తున్నారు, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు అన్నప్పుడు ఏముంది ఒక మాట ఒక్కసారి అన్నట్టయితే పోయేదేమో అన్న ఒక ఫీలింగ్ కలిగింది. కానీ తిరిగి ఒక మాట అంటారు నాకు ఇవాళ రెండు మాటలు నచ్చినాయి, అంటే నా శివాజీ గారు గౌతమ్ చెప్పిన మాటలు నచ్చినాయి. ఎవరు ఉండరట లైఫ్ లో సిద్ధపడిపో అని చెప్పడం బాగుంది అది. అలానే ఇటుపక్క గౌతమ్ ఓ మాట అంటారు అన్న శివాజీ గారు అని కరెక్టే మీరు చెప్పేది, కానీ మీరు కూడా ఎందుకు ఆలోచించుకోలేకపోయారు, మీరు కూడా ఏమో ఇన్ని సార్లు అంటున్నాడు, ఏమో నాలో కూడా ఉందేమో అది అని మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. అది కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఎస్, ఎంత మనం బాగా పర్ఫెక్ట్ అయినా మనలో కూడా చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఆ చిన్న తప్పులు అవతల వాడు చెప్పినప్పుడు మనం యాక్సెప్ట్ చేయకపోయినా మనసులో మనకు ఒకసారి రీక్రియేట్ చేసుకోవాలి కదా. నాకు ఇద్దరు సంభాషణ బాగా నచ్చింది అక్కడ, గుడ్ అనిపించింది. అలాగే ఎలిమినేషన్ రౌండ్ లో గౌతమ్ ఎలిమినేషన్ తర్వాత శోభ చేసింది అయితే అస్సలు నచ్చలేదు అది. అది తనకి ఏంటి అని అంటే అక్కడ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ బ్యాడ్జెస్ ఎప్పుడైతే ఇచ్చారో అక్కడ నుంచి తనకి ట్రిగర్ అయింది. ట్రిగర్ అయితే కానీ నాట్ సార్ లాస్ట్ లో ఏదైతే ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆర్డర్ అది ఓటింగ్ ప్రకారం అది ఓట్స్ ప్రకారం ఉండదు లాస్ట్ అని చెప్పేటప్పటికి హమ్మయ్యా అని చెప్పి అట్లాంటి దమ్మయ్య తర్వాత బాటమ్ టూ మాత్రం బాటమ్ టూ ఏ అని చెప్పేసి అంటారు ఒక మాట, అప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోద్ది. కానీ అమ్మాయి మళ్ళీ అర్జున్ కూడా ఉన్నాడు అక్కడ బాటమ్ త్రీ అయింది అమ్మాయి. ఎవరున్నారు అర్జున్ అర్జున్ అసలైన ఓటింగ్ బాటమ్ త్రీ అప్పుడు బాటమ్ త్రీ అవుతుంది. అలాగే అర్జున్ ఎలిమినేట్ అయిన తర్వాత చెప్పారనమాట నాక్ సార్ కూడా. కానీ అమ్మాయి యాటిట్యూడ్ అయితే అసలు అక్కడ అసలు అనచ్చలేదు. ఎందుకంటే ఒక్కటి ఏంటంటే వీళ్ళందరూ నన్ను పంపించేయాలనుకుంటున్నారు, నేను డిజర్వ్డ్ ఇక్కడ, నాకన్నా అన్డిజర్వ్డ్ ఇక్కడ ఉన్నారు, నన్ను ఎందుకు చేస్తున్నారు అని. వాస్తవం చెప్పాలంటే అమ్మాయి టపాక తక్క తక్క తగ్గ పెళ్ళిది బాగా ఆడింది. కానీ అమ్మాయిలో నచ్చని గుణం ఏంటి ఇవాళ చక్కగా చెప్పేసింది అమ్మాయి ఇంకేమనిపించిందా మాట అనగానే అది ఓవర్ రియాక్షన్ అనిపించింది. ఇలానే చాలా మందికి అనిపించుంటది ఎంత బాగా ఆడినా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసున్నాడు గొప్పవాడు. ఆ పదం ఎందుకు రాశారు మనకు చాలా అర్థం కాదు కానీ ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ మనం బాగా వాడతాం కానీ దానిలో చాలా మీనింగ్ ఉంది. ఎక్కడ మనం చూపించాలి మనం మనలో ఉన్న కాన్ఫిడెన్స్ ని ఎక్కడ చూపించాలి, ఇక్కడ చూపించకూడదు, ఇది రైట్ టైం కాదు అసలు, ఇంకొక ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ లో ఎంత ఓవర్ కామెంట్ గా మాట్లాడినా సరే సూపర్ ఉంటది అనిపిస్తుంది. కానీ ఈ టైంలో అది కాన్ఫిడెన్స్ అయినా కూడా ఎలా కనపడింది, ఓవర్ కాన్ఫిడెన్స్ గానే కనపడింది. అందుకే అనమాట పరిస్థితి బట్టి మాట పలకాలి, పరిస్థితి బట్టి మాటకి అర్థము పెరుగు, అర్థాలు మారుతూ ఉంటాయి, నానార్థాలు వస్తూ ఉంటాయి, వాటికి పెడార్థాలు కూడా తీస్తూ ఉంటారు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటాం వాళ్ళ అమ్మాయి అనిపించింది, నాకు కూడా ఫీలింగ్ కలిగింది అవసరమా అమ్మాయి ఎందుకు అనవసరంగా మళ్ళీ తాడపడిద్దేమో అదే అనుకున్నాను నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సరిగా ఎవరికి అలాగే శోభకే థ్రెట్ మాక్సిమం, ఎందుకనంటే ప్రియాంక మాక్సిమం వెళ్ళిపోతుంది. ఏమో అంటే వీళ్ళకన్నా ప్రియాంక అన్డిజర్వ్డా కాదు కదా, ముగ్గురు ఒకటే. నేనైతే ముగ్గురు డిజర్వ్డే, నేను వాళ్ళ నేను క్లియర్ చెప్తున్నాను మీరు మర్చిపోయి యావర్ ఉన్నారు కదా, యావర్ నిజంగానే టాప్ ఫైవ్ కి డిజర్వ్డ్, తను చాలా బాగా ఆట ఆడాడు. నేనైతే అర్జున్ బాగా ఆడాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను తప్ప, అర్జున్ కి ఫినాలే టికెట్ రాకుండా ఉన్నట్టయితే అసలు ఆడియన్స్ డిసైడ్ చేసేవాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నారు వీళ్ళు, వీళ్ళని కొద్దిగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కింద పడ పైన పడ్డారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళ జర్నీ చూస్తే అనిపించుంటది మీకు గౌతమ్ జర్నీలో అంత ఎమోషన్ ఉంటది అనమాట. అలా అని చెప్పి అర్జున్ తక్కువేం కాదు, అర్జున్ 10 టాస్క్లు ఆడింది. ఒకవేళ నిజంగా బీబీ టీం కూడా ఆలోచన ఉండొచ్చు ఏది టికెట్ ఫినాలే గెలిచినా కూడా సేవ్ అవ్వాలి, కానీ ఆట చూసిన తర్వాత వాళ్ళకే అనిపించింది చీ ఇంత ఆడిన తర్వాత కూడా మళ్ళీ పెడితే బాగోదు చేస్తుంటారు. నిజంగా చాలా మంది దీని వీడియోస్ కూడా వేశారు, ఇది ఎవిక్షన్ పాస్ అన్నది సేవ్ అయితేనే ఎవిక్షన్ పాస్, సేవ్ అయితేనే ఫినాలి టికెట్ అని చెప్పేసి. కానీ లాస్ట్ లో తీసేయడానికి కారణం ఏంటంటే సేమ్ అదే, ఇంత గట్టిగా ఆడి ఇంత చేసిన తర్వాత కూడా ఉంటే బాగుంటుంది అబ్బాయి అనిపించింది. ఉంచి లాస్ట్ దాకా టెన్షన్ పెట్టి ఎవిక్షన్ ప్రీ పాస్ పల్లవి ప్రశాంత్ దాత చేపిచ్చి వాడిచ్చి తను ఇంత కష్టపడి ఆడాడు కదా అన్న, అన్న డిజర్వ్డ్ సార్ నేను వాడతాను అన్నకి అని చెప్పి వాడిచ్చి పనిలో పనిగా ఆ అబ్బాయికి ఏమి లిస్ట్ లో ఏం లేడు,
అతను ఉన్నాడు అని చెప్పి కూడా చేసేయచ్చు, బాగుండేది అనిపించేది. ఇవాళ నువ్వు మళ్ళీ మీరు బీబీటీకి తీసుకెళ్లి పడేస్తే పోయిద్దేమో, వాళ్ళకి ఐడియా సరిగ్గా రావట్లేదు, మీరు ఏమైనా ఇస్తారేమో మాట్లాడమంటారా, సీన్ లేదు మనకి. సరే ఇక నెక్స్ట్ 50 లక్షల్లో కోత కోసేది ఎవరు? ఇవన్నీ దీన్ని మాట్లాడుకునే ముందు ఒకసారి మన నాని 50 లక్షల్లో కోత అన్నది మీరు ఇంకో వీడియో చేసుకోండి, ఇప్పుడు ముందు జరిగింది దాని గురించి మాట్లాడుకుందాం. కోత కొనే తర్వాత 50 లక్షలతో పాటు మారుతి బ్రిజ్ అదేదో ఉంది కదా ఆ కారు, అది అలాగే చివరికి విలువ గల డైమండ్ సెట్ ఫస్ట్ పెట్టేశారు కదా, జాయల్ కాస్ రూమ్ ఆఫర్ పెట్టకూడదు, మొదట్లో పెట్టేశారు కాబట్టి సూట్ కేసు ఆఫర్ మొదటి వీక్ లోనే ఆఫర్ పెట్టకూడదు. ఏదైనా పెట్టినా ఇద్దరు పంచే రన్నర్ కూడా పంచాలి నా దృష్టిలో. ఈ స్పాన్సర్లు ఏమైనా వస్తే అందరు విన్నర్ కే ఇస్తున్నారు తప్ప రన్నర్ కి ఇవ్వట్లేదు. పాపం రన్నర్ అక్కడ దాకా వచ్చాడు కాబట్టి రన్నర్ కూడా ఏదో ఒకటి స్పాన్సర్లు కలెక్ట్ చేయాలి. నా వైపు నుండి నేను బీబీటీ డిమాండ్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరు వినేవారు లేరు, మనం కోరుకుంటున్నాం అండి అలా జరగాలి, అది న్యాయం అని అంటే మేము అడుగుచాము. అప్పుడు రన్నర్ లో అమర్ ఉంటాడు, మీరు షో చేస్తున్నారా అని చెప్పి సమర్ బ్యాచ్ చేస్తున్నారా, అలా కాదండి, రన్నర్ లో ఎవరు ఉన్నా సరే అదే నా పాటిస్తా. ఇది కూడా ఉందా? లేదు లేదు, లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే సిచ్యువేషన్ లో ఇలాగే చెప్పాము, దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మేము ఇలా అయితే చెప్పలేదు. అయితే ఫస్ట్ గౌతమ్ వాళ్ళ మమ్మీకి అది వాళ్ళ 50 లక్షలు వస్తే ఏం చేస్తారు అన్నారంటే, వాళ్ళ మమ్మీకి చాలా లోన్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను పల్లవి ప్రశాంతే వాళ్ళ రైతులు ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో పంట చేతి దొరక్క వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ నేను ఇస్తాను, వాళ్ళ మాట మీద నిలబడ్డారని. ఇక అందరూ ఓవరాల్ గా నా ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్న అందరు మాక్సిమం అదే ఎవరి కోరిక. శివాజీ గారు మాత్రం ఇక్కడ ఈ 50 లక్షలు నేను అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను, నేను ప్రెసెంట్ నా సిచ్యువేషన్ అయితే బానే ఉంది అని కూడా చెప్పారు. అలాగే ఆ టైంలో కనుక నాకు వస్తే నేను అప్పుడు చెప్తాను నేను ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఒకటి చెప్తానండి. ఎప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు అనొచ్చు, అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ రైతులకు అబ్బాయి ఫస్ట్ నుంచి ఆ మోటివ్ లో ఉన్నాడు, తను ఏదైనా రైతు వాళ్ళకి నేను రైతు పెట్టగానే వచ్చాను, నాది రైతుకే నేను ఇది చేస్తాను, అది గుడ్ అనమాట, చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది నా ఫ్యామిలీకి వాడుకుంటున్నాను, నేను నా కోసం ఇల్లు కట్టుకుంటాను, ఇది తప్పేం కాదు. ఎలా తప్పు? ఇప్పుడు అందరికి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారండి, వాళ్ళకి సొంత ఇల్లు అన్నదే ఓ చాలా పెద్ద, వాళ్ళు ఏదో గెయిన్ చేసినారు, చాలా పెద్ద అచీవ్మెంట్ వాళ్ళకి, అది ఎలా తప్పు అవుతుంది? వాళ్ళు ముందు ఇప్పుడు ఒకళ్ళకి మనం దానం ఇచ్చేయాలి అంటే చాలా మంది దానం వాళ్ళకు ఉన్న దాంట్లో ఉంచుకొని మిగతా దానం చేస్తారు, ఓకే కాదన్నారు. కానీ కొంతమంది ఏం ఇంకో వర్గం ఎలా ఉంటుంది అంటే, ముందు మనం సెటిల్ అవ్వాలి, తర్వాత మనకి ఇదైన తర్వాత మనం ఇచ్చేద్దాము అన్న ఆలోచనలో కూడా కొంతమంది ఉంటారు, అది తప్పేం కాదు, అది వాళ్ళ మైండ్ సెట్, అది అంతే. అంటే దానము చెయ్యటము డబ్బులు వచ్చినాయి కాబట్టి సహాయం చెయ్యాలి అన్నది ఒక వ్యక్తిత్వం, మనిషికి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది, అందులో తప్పు ఒప్పులు ఉండవు, తప్పులు ఒప్పులు ఉండవు అన్నమాట. ఎందుకంటే కుటుంబం మనిషి ఒక కుటుంబాన్ని మనం లీడ్ చేయటమే దేశానికి పెద్ద సేవ చెప్పాలంటే, మనం మనల్ని ఇచ్చేసుకుంటే చాలు, అసలు ఇంకొకరు సహాయం చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమందికి అవసరం. ఇప్పుడు రైతు నా చెప్పాడు అక్కడ ఒక మాట చెప్తాడు ఎవరు ప్రశాంత్, చిట్ట చివరి దాకా వచ్చి పంట పండినప్పుడు చేతికి రానప్పుడు ఇది అవుతారా, అక్కడ నిజం ఆ క్షణాన ఇయ్యాలి. ప్రభుత్వాలు కూడా పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటే తప్ప అన్నం పెట్టేవాడి గురించి ఆలోచించదు అన్నమాట. రైతు బిడ్డగా ఆ అబ్బాయి ఆలోచనకి తనకు అర్థం ఉంటుంది నోట్. అలానే మిగతా వాళ్ళు ఎవరూ కూడా ఇది కాదు, ముందు వాళ్ళ కుటుంబం, ఎందుకంటే కుటుంబమే పెద్ద ఇది మనకి, దాన్ని మనం ఇది చేసుకోవాలన్నమాట, ఆ కుటుంబానికి అండగా ఉండమే పెద్ద బాధ్యత. అలాగే ఇదంతా అయిపోయిన క్యాప్టెన్ క్యాప్టెన్ అమర్ క్యాప్టెన్ అమర్ అనగానే అబ్బా ఇది వినలేకపోతున్నావు అని చెప్పేసి కొంత నాకు అనిపించింది ఏంటంటే, 4-5 రోజుల నుంచి గట్టిగానే నవ్వుతూ గానీ అది గాని ఇది గాని అమర్ మీద కొద్ది బాగానే పంచులు పడుతున్నాయి. దానికి కారణం ఏమైందంటే, స్టార్మా గ్రూప్ అంటే బీబీ టీము స్టార్మా బ్యాచ్ కి సపోర్ట్ కాదు అని ప్రూవ్ చేసే క్రమంలోనే ఎక్కువగా స్పాటింగ్ మీద కొంత టార్గెట్ కనపడుతుంది, అది కేవలం ఇది కావాలి. అలానే ఆ ప్రియాంక ఏమంటే చాలా భయంకరంగా పడ్డారు అనిపించింది నాకు. నాకు సార్ ఒకసారి బాగుంటది, 2 సార్లు బాగుంటది, 3 సార్లు కూడా బాగుంటది. ఇక ప్రతిసారి అమ్మాయిని ఇందాక ఏదో డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ లో కూడా అమ్మరికి ఎందుకు వేయలేదు అని చెప్పి మరి అదే మాట ఇటు కూడా అడగాలిగా. అలానే ప్రతి వాళ్ళకి ఏ క్వశ్చన్ అడుగుతారో అది క్లియర్ గా స్పై టీమ్ కూడా వర్తిస్తుంది నో డౌట్. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు నో డౌట్. అందులో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ గ్రూప్ కడిగే ప్రతి ప్రశ్న ఉంటది, అందుకే ఇద్దరిని అడగకూడదు అసలు, ఆ గ్రూప్ ల ప్రస్తావనే తేగకూడదు. ఇక నాకేమనిపించింది అంటే క్లియర్ గా ప్రియాంక చేత ఒక నామినేషన్ వేపించాలి అమర్ మీద,
అన్నది చాలా క్లియర్ గా అర్థమైంది. అది రేపొద్దున దేవతలు అంటే పైన తదాస్తులు ఉంటారు అనుకుంటున్నాను, వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అలాగే ఇంకో విషయం కూడా బయట ప్రెసెంట్ వైరల్ అవుతున్న విషయం ఏంటంటే అమర్దీప్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోతుంది అని చాలా మంది నాకు మెసేజ్ చేశారు అని అని అంటున్నారు. అది ఎలా సాధ్యం లీక్ చేస్తారు ఇవన్నీ కావాలని అమ్మకి సపోర్ట్ చేయాలని కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే అట్లా అలా అంటాం మూలంగా కొంత అమ్మకి నెగిటివ్ అదే పాజిటివ్ ఇమేజ్ వచ్చేస్తారు, అలా చేస్తారని కొంత బ్రేక్అప్ అది అదే కొంతమంది నెగిటివ్ కూడా చేయాలి. ఇప్పుడు దాంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ ఏంటంటే పని అయిపోయింది వెళ్ళిపోతాడంట, లేకపోతే ఏం ఆడాడు అని చెప్పేసి అది ఒక ఇది వస్తుంది అనమాట. కానీ నేను ఎవరితో పక్కా చెప్తాను, శివాజీ గారు లేకుండా లోపల ఎవరు గెలిచినా అది గెలిపే కాదు. అట్లానే సేమ్ ఈ టాప్ ఫైవ్ లో ఎవరైతే మనం ముగ్గురు అనుకుంటున్నారో ఎక్కువగా, అది ప్రశాంత్ కావచ్చు, శివాజీ కావచ్చు, అమర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు ప్రజల్లోకి వెళ్ళిపోవాలా ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు డిజర్వ్డ్ ఎవరు అన్డిజర్వ్డ్ అని చెప్పేసి నేను డిసైడ్ చేసేది కాదు, ఈఎంఐ చెప్పేది కాదు, ఎవరు చెప్పినా వల్ల కాదు, అది అది ఆడియన్స్ చేతిలోనే ఉంది. ప్రజలు ఎక్కువ మంది ప్రజలను గెలుచుకున్న వాడే విజేత అవుతాడు అంతే. ఇక నేను ఏదో చెప్పాను అన్నప్పుడు నేను ఇతనికి ఓటేయండి అని చెప్పంగానే లేకపోతే నేను నాకు ఇది నచ్చాడంగానే అతను విజేత అవ్వడు అసలు. ఆఫ్టర్ ఆల్ నేను ఒక్కనే, అది నా ఫీలింగ్. అది నేను చెప్పినంత మాత్రాన అతను డిజర్వ్డ్ కాదు, నేను అన్డిజర్వ్డ్ అని మాత్రాన డిజర్వ్డ్ కాబట్టి ప్రజల్లోకి నెట్టేయాలి ఆ ముగ్గురిని, ప్రజలే డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు ముగ్గురులో ఏమేమి ఉన్నాయి పాజిటివ్స్, ఏమేమి నెగిటివ్స్ కాదు పాజిటివ్స్ ఉన్నాయి అనే వాటిని నేను సపరేట్ గా ఐదుగురికి టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళందరికీ టాప్ ఫైవ్ కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే ఎలివేట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి మీ భాషలో చెప్పాలంటే భజన వీడియోస్ అనమాట, మీ భాషలో సపోర్టింగ్ వీడియోస్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కాదు అంటే శివాజీ గారికి అంటే అమరికి ఒకళ్ళకి గొప్పగా చెబితే అంతకన్నా గొప్పగా ప్రశాంత్ చెప్తామేమో, ప్రశాంత్ గారిని గొప్పగా శివాజీ గారు చెప్తాము, లేదు శివాజీ గారిని గొప్పగానే ప్రశాంత్, అందరికి ఈక్వల్ గా చెప్పడానికి అయితే నేను విశ్వప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ మంచోళ్లే, వాళ్ళందరూ కష్టపడ్డారు, వాళ్ళందరూ చాలా లైఫ్ ని అంటే ఈ 15 రోజుల్లో వాళ్ళు చాలా నేర్చుకున్నారు, మనల్ని చాలా ఎంటర్టైన్ చేశారు. మనం ఈ రోజు కొద్దో గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మనం కొంత సమయాన్ని వెచ్చిస్తున్నాం ఇక్కడ. సో వాళ్ళ మీద డిపెండెన్స్ కూడా మనం వద్దు, మన గుడ్ ఆర్ బ్యాడ్ కాబట్టి వాళ్ళకి మనం ఏదో ఉడతా భక్తిగా సో 4 మంచి మాటలు చెబితే వాళ్ళు అభిమానించే వాళ్ళకి కొద్ది ఉత్సాహం వస్తుంది కాబట్టి ఆ ఉత్సాహం కోసం చేసే వీడియోలు అన్నమాట అవి అంతే. స్లోగా అన్నమాట, నాకు ఐ స్ట్రెయిన్ అవుతుంది. హీరోయిన్ వస్తారు అన్నమాట ఫస్ట్, ఎవరు నాగార్జున గారు సినిమా అసలు ఆ ట్రైలర్ చూసిన అమ్మాయినే చూడాలనిపిస్తుంది. అంటే బయట బాగుంది, బయట చూడంగానే బాగుంది అనిపించింది, కానీ సినిమాలో ఇంకా బాగుంది అర్థం కాల. సినిమాలో హీరోయిన్ కదా బాగా హైలైట్ చేస్తూ ఉండాలి. ఒకసారికి ఎందుకు ఆ హెయిర్ స్టైల్ నాకు సెట్ కాలేదు అనిపి, అందరూ బాగున్నారు అంటారు కానీ నాకు ఎందుకు అనిపించింది, కానీ ఆయన క్యారెక్టరైజ్ అలా ఉంటదేమో. ఆ క్యారెక్టర్ లో బాగుంది, ఆయన హెయిర్ స్టైల్ బాగుంది, ఆయన చూపులు అవన్నీ కూడా చాలా బాగా. నాకు ఎందుకు అలా కొద్ది నెగిటివ్ అనిపించింది అంటే జనరల్ గా ఇలాంటి లవ్ సీన్స్ అప్పుడు ఆయన జనరల్ గా బాగుంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అవును, ఇలాంటి సీన్స్ లో ఆయన ఇమెన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. లుక్ బాగుంది అనుకోండి అది ఇంకా బాగా ఎలివేట్ అయ్యింది. మేబీ నాకు ఏంటంటే ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్ కాబట్టి, అమ్మాయికి అబ్బాయికి ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్ అది. మేబీ అసలు ఒరిజినల్ గెటప్ ఆయన లుక్ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను, అది దాచారంటే చూపిస్తారు. ఎప్పుడైతే డీ గ్లామరైజర్ గా కొద్ది హీరో కనపడుతున్నాడు అంటే గ్లామరైజర్ గెటప్ ఇంకా ఉంది అని అర్థం అన్నమాట. దీంట్లో కూడా గ్లామర్ గానే ఉన్నారు నాకు సార్. తర్వాత నాని వచ్చారు అన్నమాట, నాని వచ్చిన కాసేపు కూడా దుమ్ము దులిపేసి వదిలిపెట్టేసారు. నిజంగా నాని నాకు అసలు చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తారు, మాట్లాడుతున్న తననే చూడాలి అని అనిపిస్తుంది నాని గారిని. సూపర్ గా అసలు మాట్లాడడం హాయ్ నాన్న బాగుంటది. అది ఆ మూవీ చాలా నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే సినిమాలు ఎలా అయిపోయినాయి అంటే ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు జవాను పఠాను కేజీఎఫ్లు ఇవన్నీ కొట్లాటలు అన్నమాట, బీభత్సమైన కొట్లాటలు, దసరా క్లిక్ అయిన సినిమాలు అవన్నీ, దసరా గాని అన్ని సినిమాలు బీభత్సమైన వార్ ఇవన్నీ ఉన్నాయి. ఒక పీస్ఫుల్ గా ఏది మన మీద సీతారామ సినిమా వచ్చింది కదా, అది ఒక ఎంత క్లాసిక్ హిట్ అయిందో ఆ రేంజ్ లో ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను, చూద్దాం దాని గురించి. అలాగే నానిగారు ఒక్కొక్కళ్ళ గురించి లేపి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గానీ ఒకరి గురించి నాకు సార్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు గానీ ఇక్కడ కూడా ప్రియాంకను వదలలేదు, కానీ లాస్ట్ లో అంటది సార్ 4-8-0 కాదు అక్కడ 6-8-0 చెప్పబోయి 4-8-0 అని చెప్పింది అని చెప్పేసి మళ్ళీ తర్వాత లాస్ట్ అనుకుంటారు. ఇది కూడా అమర కోసమే చేసింది,
మొత్తానికి అమర్నేత్ రేంజ్ లో ఆడుకుంటారు లోపల. మామూలు కాదు, ఒకటే వాయింపుడు ఒకటే వాయింపుడు ఒక మాటగా రెండు అబ్బే కాదండి నేను ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తాను, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు అని చెప్పగానే చాలా మంది అంటున్నా గానీ అంటే ఫౌల్స్ ఆడేశాడు ఫౌల్ స్టార్ అని పేరు పెట్టేశారు. కొంతమంది మరీ దారుణం మన ఏదో అడుక్కున్నాడు మా పేరు పెట్టి అది పెడుతున్నారు, అది చాలా తప్పండి. అది నేను డైరెక్ట్ అని మీరేమని అనుకోండి, నేను సపోర్ట్ చేయట్లేదు. ఆ అబ్బాయి నాకు టాప్ త్రీలో ఉన్నాడు, టాప్ టూలో టాప్ టూ మాకు వచ్చేది ఏమీ లేదు, అది టాప్ ఫైవ్ లో కూడా ఫస్ట్ వెళ్ళాలి అనుకున్నాను నేనైతే. కానీ ఒక మాట చెప్తాను, నేను కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది చూస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, మన మాట అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి అని సీజన్ లో చూసిన వాళ్ళకి ఉంటది. కామన్ గా అలానే మాట్లాడతారు, అలానే దుష్టులను ఉంటారు. ఏ 1000 కెమెరాలు కదా ఉన్నాయి, ఉన్నాయి నేను ఎలా ఉంటానో అలానే ఉంటున్నాడు. ఫౌల్ చేసినా తనకే నష్టం అయింది, జనాల్లోకి ఇదయ్యాడు, ఎన్ని మాటలన్నా పడుతున్నాడు. అదొక రియల్ తను తనలా ఉన్నాడు, ఇంకంతే. అది ఏదన్నా కానీ తను తనలా ఉన్నాడు. తర్వాత లాస్ట్ శివాజీ గారు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎవరు శివాజీ గారు అనేది మా నాకు సార్ చాణిక్యుడు అని చెప్తే చక్రం తిప్పుతూ ఉంటాడు కూర్చొని. అంటే ఏం చెప్పమంటారు, మన బాబు గారి సినిమా లాస్ట్ సినిమా అంతర్యామి అని చెప్పేసి ఆ పాట గుర్తొస్తే ఆ పాట పాడుకుంటా ఉండాలని అనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. వాస్తవం ఆయన కూర్చోబెట్టి ఆట ఆడించాడు. ఆయన నిజంగా ఇంతవరకు ఇన్ని సీజన్లు ఒక ఎత్తు ఒక కంటెస్టెంట్ 2-3 వారాల పాటు కేవలము అంటే ఏ ఆట ఆడకుండా తన చేయి సహకరించకపోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు ఆయన. అసలు ఆయన ఆయన టాపిక్కే ఇష్యూ అయింది అన్నమాట. ఆ విషయంలో మాత్రం అసలు చాలా తగ్గేది. ఇంకోటి హైలైట్ కూడా ఏంటంటే, నేను ఇప్పటికీ చెప్తాను, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేబీ ఆయన ఒక సగం తర్వాత నిజంగానే ఆయన కొంత స్పాటింగ్ మీద కొద్ది వ్యతిరేకంగానే చక్రం తిప్పాడు, చారిక్యాన్ని ప్రదర్శించాడు, వాళ్ళని ఇచ్చేశాడు. కానీ మొదటిలో ఇద్దరున్నారు చూసారా, ఎవరు అను ప్రశాంత్, నిజంగా శివాజీ గారు లేకపోయినట్టయితే వాళ్ళిద్దరి ఆట దారం లేని గాలిపటంలా ఉండేది. ఆయన ఉండబట్టే ఈరోజు వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. ముఖ్యంగా ప్రశాంత్ కూడా అన్నమాట, నో డౌట్ ప్రశాంత్ ఆట ఇంత నిజంగా ప్రశాంత్ గనక శివాజీ గారికి గనక దగ్గరగా అవ్వకపోయినట్టయితే ఎప్పుడూ 8 మినిట్ అయిపోయేవాడు, నో డౌట్. ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోయేవాడు అబ్బాయి. దాన్ని చాలా నీట్గా ప్రశాంతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, శివాజీ గారు చెప్పిన ప్రతీదీ విన్నాడు, నేర్చుకున్నాడు, వెంటనే ట్రాక్ లో పెట్టాడు బాగా. అది మాత్రం నచ్చింది. తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కాపాడుకుంటూ అమ్మ అదే చెప్తాడు అర్జున్, అంత చేశారు మాకేం చేయలేదు మీరు అని. అర్జున్ గౌతమ్ అదే నిన్న తమ్నేల్ మీద కూడా గౌతమ్ అని పెట్టకపోయి అర్జున్ అని పెట్టేశారు. అయ్యా వాళ్ళిద్దరు ఒకటే అలాగే డిజర్వ్ కూడా అంటిస్తాడు. ఇదంతా కూడా చాలా తొందరగా స్పీడ్ స్పీడ్ ఫైన్ అయిపోతుంది, గబగబా 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 కానిచ్చు అని చెప్పేసి అన్నట్టు చిన్న ఆఖరి చెప్పించినట్టు అనిపించింది. అమరు యావరు అలాగే గౌతమ్ గౌతమ్ అమరు శోభ వీళ్ళిద్దరు. శోభ మాత్రం యాజ్ యూజువల్ శోభ ఎవరికి వేస్తే ఇవే శోభ ఏమో గౌతమ్ యావరు, మళ్ళీ అర్జున్ ఏమో శోభ యావరు సేమ్. ఎట్లా అంటే తిరిగి కొడుతున్నాడు. ప్రియాంక గురించి ఇందా మాట్లాడుకున్నాము, యావరు ప్రశాంత్ ఎందుకు వాళ్ళకే వేసావు, ఇటువైపు ఎందుకు వెళ్ళదు వీళ్ళకి అని చెప్పి క్వశ్చన్. ప్రశాంత్ అయితే ప్రియాంక గౌతమ్ సేమ్ వీళ్ళు వేసారు కదా సేమ్ అదే మళ్ళీ. అలాగే యావరైతే అమరు శోభ సేమ్ అదే వాళ్ళు వేసారు కాబట్టి. శివాజీ గారు సేమ్ అమరు ప్రియాంక వీళ్ళందరూ వాళ్ళకేసారు కాబట్టి శివాజీ గారు కూడా వీళ్ళిద్దరికే వేశారు. ఇంకోటి ఎవిక్షన్ పాస్ ఏమో రిజెక్ట్ చేసేసారు. చాలా బతుకులాడతారు, నా బతుకులాడటమంటే చెప్తారు కానీ ఇంకా అది యూజ్ లేదు, నువ్వు అంత కష్టపడి గెలుచుకున్నావు కదా అది యూజ్ లేకుండా చెప్తే బాగుండేది నా బాధల్లా. అప్పుడే చెప్పేసినట్టు అయితే అరే బాబు ఆయన ఎలిమినేట్ అవ్వాలి, ఆయన బాటమ్ లో ఉన్నాడు, ఫినాల టికెట్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరులో ఒకరు ఆయన చెప్తున్నా ఉన్నారు. ఏమని చెప్తున్నారు, ఆ అబ్బాయి ఎవిక్షన్ పాస్ వచ్చింది, ఆ అబ్బాయి ఎవిక్షన్ పాస్ వచ్చింది, నెక్స్ట్ వీక్ వాడుకోవడానికి వీలేదు, ఈ వీక్ ఎవిక్షన్ పాస్ కాదు టికెట్ ఫినాలే వచ్చింది, ఈ వీకే నువ్వు వాడుకోవాలి, నెక్స్ట్ వీక్ వాడుకోవడానికి లేదు అని చెప్పేసి ఆ విషయం చెప్పాలి కదా. ఆ విషయం చెప్తున్నారు కానీ ఈ విషయం ఈ విషయం చెప్పినట్టయితే ఏమైంది, ఇప్పుడు ఇద్దరులో కన్ఫర్మ్ గా ఒకళ్ళు అతనికి ఫినాలే టికెట్ రావటం మూలంగా ఎలిమినేట్ అవుతున్నారు, అంతే తప్ప రియల్ బాటమ్ కాదు వాళ్ళు. అంటే ఆడియన్స్ వాళ్ళని ఉంచాలనుకుంటున్నారు కానీ అక్కడ ఎవిక్షన్ ఫ్రీ టికెట్ రావటం మూలంగా ఫినాలేకి ఆగింది. కాబట్టి నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో నువ్వు చేయొచ్చు కానీ అడగచ్చు నాకు ఎలా తెలిసిస్తారు వాళ్ళిద్దరులో ఎవరు, వాళ్ళిద్దరిలో పేరు చెప్పండి నేను ఇస్తాను అని అడిగేవాడు ప్రశాంత్. అలాగే లాస్ట్ లో తను చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే ఎవరు గౌతమ్
మిగతా వాళ్ళందరికీ నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలి. అలాగే లిటిల్ బిట్ మాస్క్ ఉంది శోభా, కానీ ఎవరికి నో మాస్క్ నేను ఇప్పుడే చూసాం మన గొడవని, సారీ రా మళ్ళీ అని చెప్పేసి అంటారు. నువ్వు ఆడాలరా, నీకు నో మాస్క్ అసలు నువ్వు బాగా ఆడాలని చెప్పి ఎవరికి చెప్పడం కానీ. అలాగే ప్రశాంత్ కి చెప్పడం అయితే నువ్వు ఎలా అంటే నువ్వు బాగా ఆడతావు కానీ ఒకళ్ళనే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే రేపొద్దు నువ్వు ఎలా అంటే ఆయన్ని కొట్టి నువ్వు గెలిచే ఇది రావాలి, అలా వస్తుంది అప్పుడు నువ్వు ఎలా ఆడతావు. ఎవరైనా కూడా ఆయనే కొట్టాలి, టైటిల్ కి అడ్డంగా నిలబడింది ఆయనే. అలాగే అమ్మరేవో మో అదే ఒక్కొక్కసారి వస్తా ఉంటా అపరిచితుల్లో ఒక్కొక్కసారి వస్తుంది అంటే మాస్క్ తర్వాత కామెడీగా ఉండు అని చెప్పేసి మాట అంటారు అన్నమాట. అది వాస్తవం. అది ఆ అబ్బాయి ఫస్ట్ లో దాన్ని మిస్ అయింది, ఇదే తన బలం. అది ఆ బలాన్ని వాడుకోవాలి 4-5 వారాల పాటు. ఆ బలాన్ని వదిలేసి ఇంకేదేదో ఏదో చేశాడు. ఆ బలం విలువ తెలిసేసరికి చాలా కాలం అయింది, కొద్ది ట్రాక్ లో పడ్డాడు అని చెప్పాలి. కానీ బిగ్ బాస్ కూడా పెద్దగా అబ్బాయికి ఉపయోగపడే ఎంటర్టైన్మెంట్ ఆస్తులు ఇంతకుముందు బలం ఉండేవి, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తులు ఉండేవి. ఆ ఒక్కటే అనుకుంటే దొంగలది ఏదో పోలీసులది ఒక్కటే అవకాశం దొరికింది. దానికన్నా ముందు పంతులు వేషం అదే వాళ్ళకి వాళ్ళు స్వతహాగా ఇచ్చేసుకుని అసలు అవ్వాలి, అది అసలు జరగల, అది సంగతి. అదే అయిపోయిందండి. నెక్స్ట్ రేపటి జరిగే నామినేషన్స్ గురించి చిన్న ప్రోమో అయితే వచ్చింది. అలాగే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే రేపు మార్నింగ్ ఎపిసోడ్ అదే ఫస్ట్ ప్రోమో ఇంకా క్లారిటీగా వస్తుంది కాబట్టి దాన్ని చూసి మాట్లాడుకుందాం అని నాకు అనిపించింది. అది ఇప్పుడు నెక్స్ట్ లైవ్ లో కొన్ని జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న దాని గురించి అయితే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా కంపల్సరీగా లైవ్ ఇస్తారు మిడ్ నైట్ లైవ్, అది కూడా కంపల్సరీగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి. బాయ్.